నేను చదువుకునే రోజుల్లో కాలేజీలో గ్యాంగ్ ఫైట్స్ చాలా జరుగుతుండేవి. విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో నేను కూడా అలాంటి ఫైట్స్లో పాల్గొన్నాను. చదువు మీద శ్రద్ధ లేకపోవడం, ఏదో సాహసం చేయాలన్న ఉత్సుకత కాలేజీలో ఇలాంటి గ్యాంగ్ ఫైట్లకు దారితీస్తాయి. మా కాలేజీలో వీటీ అనే ఓ స్టూడెంట్ ఉండేవాడు. అతనితో ఉన్న వైరం వల్ల మా గ్యాంగ్ ఎప్పటికైనా అతన్ని కొట్టాలని చూస్తుండేది. అప్పుడు విజయవాడలోని పోలీసులు ఏ రెండు వర్గాలు కొట్టుకున్నా ముందు ఇద్దరిని తన్ని ఆ తర్వాతే మాట్లాడేవారు. ఫైనల్ ఎగ్జామ్ చివరి రోజు ఎలాగైనా వీటీ మీద అటాక్ చేయాలని ప్లాన్ చేశాం. 2 నెలలు సెలవు ఉంటాయి కాబట్టి అందరూ ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఈలోగా పరిస్థితులు వాటంతట అవే చెక్కబడతాయనేది నా ఆలోచన. కానీ ఓ ప్రాబ్లం వచ్చిపోయింది. మా బ్యాచ్లో నర్సింగ్ రావు అని ఉన్నాడు, తన ఎగ్జామ్ మరుసటి రోజుకు పోస్ట్ పోయింది. మేం గనక ముందు అనుకున్నట్లుగా మా ప్లాన్ అమలు చేస్తే నర్సింగ్ రావు ఒక్కడే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉంది. అలాగని వాయిదా వేద అంటే వీటీ అదే రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలిసింది. చివరికి నర్సింగ్రావుకి ఇబ్బంది కలగకూడదని ఆపరేషన్ క్యాన్సిల్ చేశాను. అయితే ఇక్కడ ఎత్తుగడేశాను. ఎగ్జామ్ చివరి రోజు మేము వీటిని కొట్టబోతున్నట్టు కాలేజీలో రహస్యంగా పాకేలా చేశాను. అనుకున్నట్లుగానే ఆ వార్త వీటీకి తెలిసింది. దాంతో ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే తనకు రక్షణగా ఉండడానికి కొంతమందిని తెచ్చుకున్నాను. నా వేగుల ద్వారా ఎవరెవరు వచ్చారో కనుక్కున్నాను. ఈ దెబ్బతో అసలు వీటిని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకునే అవకాశం కలిగింది నాకు. తను ఊహించినట్టుగానే అటాక్ జరగకపోయేసరికి అదంతా రూమర్ అనుకొని వీటీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 నెలల గ్యాప్లో వీటీ సపోర్టర్స్ని స్టడీ చేసి వాళ్ళెవరు, ఎవరికి సంబంధించిన వారు, వాళ్ళ బలాలు బలహీనతలు తెలుసుకున్నాను. కొంతమందిని హెచ్చరించి ఇంకొంతమందిని భయపెట్టి కొందరితో స్నేహం చేసి ఇలా రకరకాలుగా వీటిని సపోర్ట్ చేసే సంఖ్యను తగ్గించేశాను. సెలవుల నుండి వచ్చిన వీటికి ఈ విషయాలు ఏవీ తెలియవు. వీటీ ఈగో షార్ట్ టెంపర్నే నేను ఆయుధాలుగా మార్చుకున్నాను. కాలేజ్ టైంలో మా గ్యాంగ్ను వెంట పెట్టుకుని క్యాంపస్ ఫెన్సింగ్ దాటి వీటీ ఉండే కాలనీ వైపు చూశాను. మేము అటాక్ చేయబోతున్నామన్న విషయం ఆఖరి క్షణంలో లీక్ అయ్యేలా చేసి తనకి పారిపోయే అవకాశం కల్పించాను. విషయం తెలిసిన వీటీ మేము రూమ్కి వెళ్ళేలోపు అక్కడి నుండి పరిగెత్తాను. నేను వెంటనే నా గ్యాంగ్తో సహా క్యాంపస్లోకి వచ్చేసాను. విపరీతమైన షార్ట్ టెంపర్ ఉన్న వీటీ మళ్ళీ వస్తాడని నాకు తెలుసు. అనుకున్నట్లుగానే తను ఒక బయటి గ్యాంగ్ మిత్రుడితో కలిసి స్కూటర్ మీద క్యాంపస్లోకి వచ్చాడు. వెంట తెచ్చుకున్న కత్తి తీసి నన్ను ఒక్కసారిగా పొడవబోయాడు. సడన్గా రవీంద్ర అనే నా ఫ్రెండ్ నాకు అడ్డు రావడంతో కత్తి అతని ఛాతీలో దిగింది. ఇక నేను ఇంకొందరు రాడ్స్ స్టిక్స్ వీటి వెనుక పడ్డాం. అతడు పరిగెత్తుకెళ్ళి మెస్ రూమ్లో దాక్కున్నాడు. రక్తం మోడుతున్న కత్తి ఇంకా అతడి చేతిలోనే ఉంది. మేము అతడు బయటికి రాకుండా అక్కడే నిలబెట్టాం. ఆ గొడవలో వీటీ వెంట వచ్చిన మిత్రుడు పారిపోయాడు. పోలీసులు రాని వచ్చాడు. వీటీతో సహా మమ్మల్ని పట్టుకెళ్లారు. పటమట పోలీస్ స్టేషన్లో వేరు వేరు లాకప్స్లో మమ్మల్ని ఉంచారు. తర్వాత నేను కంప్లైంట్ రాస్తున్నప్పుడు స్పాట్లో లేని వీటీ సపోర్టర్లను కూడా ఇరిగించాను. వాళ్ళందరూ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారని పోలీసులకు అబద్ధం చెప్పాను. రవీంద్ర గాయపడడం, వీటీ రెడ్ హ్యాండెడ్గా కత్తితో సహా దొరికిపోవడం వల్ల పోలీసులు నేను చెప్పింది నమ్మేశారు. వీటీ మీద హత్యాపేతం కేసు నమోదు చేసి నేను చెప్పిన అందరినీ అరెస్ట్ చేశారు. ఆ రకంగా ఒక్క మాస్టర్ ప్లాన్తో నా ప్రత్యర్థి గ్యాంగ్ని ఆనవాళ్ళు లేకుండా సర్వనాశనం చేశాను. స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు మమ్మల్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత పీటీ పేరెంట్స్ నన్ను కలిసి రవీంద్ర కేసు వెనక్కి తీసుకునేందుకు సహకరించాలని కోరారు. హాస్పిటల్లో ఉన్న రవీంద్రను ఒప్పించి నాకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఇన్స్పెక్టర్ను కలిసి సంఘటనలకు కొన్ని పిటకథలు జత చేసి చెప్పి కేసులోని తీవ్రతను తగ్గించాను. దాంతో వీటికి బెయిల్ దొరకడం సులువైంది. ఇంతకు ఈ మొత్తం కథలో నేను ఒక ఆసక్తికర విషయం చెప్పాలి. అది కంప్లైంట్ ఇవ్వడానికి ముందు మేము లాకప్లో ఉన్నప్పుడు జరిగింది. ఒక సబ్ ఇన్స్పెక్టరు ఫోన్లో మాట్లాడుతుండగా నేను లాకప్ బాల్సిలోంచి విన్న మాటలు నాలో నాకు చాలా విలువైన పాఠం నేర్పాయి. ఎస్ఐ తన మిత్రులతో ఫోన్లో ఆ మాట ఈ మాట చెప్పి చివరికి ఆ సిద్ధార్థ కాలేజీ పిల్లలు ఏదో చిల్లరకు పడితే తీసుకొచ్చి లాకప్లో పడేశాం అన్నాడు. చాలా క్యాజువల్గా అన్న అతని మాటలు నన్ను బలంగా తాకాయి. పిల్లలు అని తను వాడిన పదం లార్జర్ కంటెక్స్ట్లో చూసినప్పుడు మనం చాలా గొప్ప విషయాలు అనుకున్నవి నిజానికి చాలా అల్పమైన విషయాలు. నెలలు కొద్దీ వీటి మీద దాడికి మేము చేసిన ప్లాన్స్, దాన్ని అమలు చేసిన ఉత్కంఠ భరిత క్షణాలు, రవీంద్ర కత్తిపోటుతో హాస్పిటల్ పాల్గొనడం, ఇవన్నీ ఇన్స్పెక్టర్ దృష్టిలో చాలా చిన్నవి.
ఎందుకంటే ఎన్నో భయంకరమైన కేసులు రోజు డీల్ చేస్తుంటారు కాబట్టి. మేము వీటి కలిసి నిర్మించుకున్న మా ప్రపంచంలో మాకు ఈ గొడవ ఒక ప్రపంచ యుద్ధం. కానీ లాకప్ నుండి బయటికి వచ్చాక నెమ్మదిగా మా గొడవ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక స్కూల్లో పెన్సిల్ కోసం ఇద్దరు పిల్లలు పోట్లాడుకోవడానికి, కాశ్మీర్ గురించి ఇండియా పాకిస్తాన్ తగ్గుపడడానికి మా గ్రూప్ల కొట్లాటకు మౌలికంగా పెద్ద తేడా లేదనిపించింది. ఉపయోగించే ఆయుధాలే మారతాయి. నాకు వీటికి జరిగిన గొడవ పటమట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి చాలా చిన్నది. విజయవాడ ఎస్పీ దృష్టిలో పటమట పోలీస్ స్టేషన్ చాలా చిన్నది. ఆంధ్ర ముఖ్యమంత్రికి విజయవాడ చాలా చిన్న ఏరియా. దేశాన్ని నడిపే ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఇంకా చిన్నది. అమెరికా అధ్యక్షుడికి ఇండియా, ఇండియా లోపల జరిగే వ్యవహారాలు అంత ప్రముఖం అనిపించకపోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే విభిన్న దృష్టికోణాలు, విరుద్ధ ప్రాధాన్యాల నడుమ చివరకు దేనికి అంత ప్రాముఖ్యం ఉండదని అర్థమైంది. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే నాకు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో జ్ఞానోదయం అయింది. గమనిక, చాలా ఏళ్ల తర్వాత సర్కార్ ప్రివ్యూకి మా కాలేజ్ స్నేహితుల్ని ఆహ్వానించాను. వీటి కూడా ఉన్నాడు. మేము ఒకరినొకరం కౌగులించుకున్నాం. అసలు మేమిద్దరం పరస్పర వ్యతిరేకంగా ఎందుకు దెబ్బలాడుకున్నామో అని మాట్లాడుకున్నాం. నా కోసం కత్తి బారిన పడిన రవీంద్రను కాలేజీ వదిలేసిన తర్వాత నేను మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు.